తెలంగాణలో నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. కరోనా ఉద్ధృతి తగ్గేంత వరకు కేజీ2 పీజీ విద్యార్థులకు ఆన్లైన్ విధానంలోనే క్లాసులు నిర్వహిస్తారు. దీంతో వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులంతా మళ్ళీ ఆన్లైన్ క్లాసులకు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్లైన్లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు జూనియర్ కాలేజీల విద్యార్థులకు గతేడాదిలానే ఆన్లైన్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రతి విద్యార్థి టీశాట్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో మాట్లాడి కావలసిన సహాయం చేయాలని టీచర్లు స్కూల్ హెడ్ మాస్టర్లకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ తరగతులు ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫోన్లు ఉన్న వాళ్ళు ఎలాగైనా చేస్తారు, వాళ్ళు ఎలాగైనా రీచ్ అవుతారు ఆన్లైన్ క్లాసెస్. కానీ కింద గూడాలలో ఉన్న వాళ్ళు, తాండాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నెట్ ఉండకపోవచ్చు, ఫోన్ సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతారు అనుకుంటున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా కానీ టీషర్ట్ ద్వారా కానీ ఇవ్వమన్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా దూరదర్శన్ టీషర్ట్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున క్లాసులు డిడి యాదగిరి టీశాట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు మాట్లాడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీవీలు ఉండి ప్రసారాలు రాని చోట కలెక్టర్లు స్థానిక కేబుల్ ఆపరేటర్లను సంప్రదించి ప్రసారమయ్యేలా చూడాలంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు పైగా ఉంది. మరో 10 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇప్పటికే టీశాట్ యాప్ను 10 లక్షలకు పైగా మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే 50% మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు స్కూళ్లకు హాజరవుతున్నారు. వీరంతా విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్లాసులు వింటున్నారా లేదా పర్యవేక్షించడమే కాకుండా వర్క్షీట్స్ ఇచ్చి వారితో హోంవర్క్ చేయించనున్నారు.